ఆరాధన అంటే కూడుకోవటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటమే కాదు, తండ్రి పని చేయటం, హార్డ్ వర్క్ అది. ఈరోజు దేవుని పిల్లలైన క్రైస్తవులు అని చెప్పుకునే వారంతా కూడా మీరు యథార్థవంతులు గనక కన్న తండ్రిని ఆరాధించేవారు యథార్థముగా తండ్రిని ఆరాధించాలి దేవుణ్ణి అంటాడు. యథార్థవంతుడు మీరు చెప్పుకోవటం కాదు, మీరు యథార్థవంతులని మీ క్రియలు చెప్పాలి. నువ్వు యథార్థవంతుడినని నువ్వు చెప్పుకుంటే ఎవరు నమ్ముతారు? నేను చాలా మంచివాడినండి, నేను ఏ తప్పు చేయలేదు అంటాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి నేరస్తుడు. అవునా, నిజమా పాపం, వెళ్ళిపో బాబు అనరు. వాళ్ళకు ఒక త్రోవ ఉంది నిజాన్ని చెప్పించటం ఎలాగో. మేము యథార్థవంతులము అని అబద్ధం ఆడుతున్నారు. మేము యథార్థవంతులము. క్రైస్తవులంతా దేవుణ్ణి మోసం చేస్తున్నారు కదండి, మానవాళ్ళంతా దేవుణ్ణి మోసం చేస్తున్నారు కదండి, మానవాళ్ళంతా దేవుణ్ణి మోసం చేస్తున్నారు. మేమందరం మంచివాళ్ళు అంటారు వాళ్ళు. వాళ్ళ భక్తి, వాళ్ళ నటన, వాళ్ళ వేషధారణ. 4:24 యోహాన సువార్త. యథార్థముగా ఆరాధించేవారు, యథార్థముగా ఆరాధించేవారు. ఆరాధించడం అంటే వర్షిప్. వర్షిప్ అంటే వర్క్. దిగద నేర్పించారు మీకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్, పని చేయండి, అదే ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్. దేవుడు కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు. దేవుడు శ్రమపడి మనకు అన్ని సుఖాలు ఇచ్చాడు అని విశ్రాంతిలోకి వెళ్ళాడు. మన గురించి కూడా ఏమన్నాడు? విశ్రాంతి ఇంకనూ మీ కొరకు నిలిచి ఉన్నది. మీరు కూడా విశ్రాంతిలోకి రావాలంటే వర్క్ చేసి రావాలి, వర్క్ చేసి రావాలి. ప్రార్థన చేస్తే వర్షిప్పు, పాటలు పాడిస్తే వర్షిప్పు అనుకుంటే పొరపాటు. కూడుకుంటే వర్షిప్పు, ప్రార్థిస్తే వర్షిప్పు, పాటలు పాడితేనే వర్షిప్ అనుకుంటున్నారు. వర్షిప్లోని భాగాలు అవన్నీ, ఆరాధనలోని భాగాలు అవన్నీ. వర్క్ ఈజ్ వర్షిప్ అని మొట్టమొదట కన్న తండ్రి మన కొరకు పని చేసి చూపించాడు. ఎబ్రీ పత్రిక 4:9 దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. మనకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆ చోటుకు. పరలోకానికి మనకు విశ్రాంతి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యాలు మనవన్నీ ముగించి, ఆయన పనులు కదండి, మన పనులు, మన కోసం చేశాడు ఆయన పనంతా. ఈ సూర్య చంద్ర నక్షత్ర మండలాలు ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం చేశాడు. విశ్వచక్రాన్ని, ప్రకృతి చక్రాన్ని. దేవుని పిల్లలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఏం చేయాలి వాళ్ళు? దేవుడు తన కార్యములను ముగించి, నేను ఏ కార్యాలైతే మీకోసం, నా పిల్లలైన మీకోసం చేసి ముగించాను, విశ్రమించిన ప్రకారము విశ్రాంతిలోకి వెళ్ళాను, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించి నేను ప్రవేశించిన నా విశ్రాంతి నా ప్రక్కకు, నా దగ్గరకు రావాలంటే తన కార్యములు ముగించి, భూమి మీద పుట్టించినందుకు, మిమ్మల్ని అప్పగించి పంపినందుకు నా కార్యములన్నీ ముగించాలి. నేను మీకు అప్పగించిన నా కార్యాలను మీరు ముగించి విశ్రమించాలి. నా దగ్గరకు వచ్చేయండి, నా అక్కను చేర్చుకుంటాను. వర్క్ ఇస్ వర్షిప్. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను వాక్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. వస్తున్నారు నా పిల్లలు, సృష్టిలో పుడుతున్నారు నా పిల్లలు. అది ఇప్పుడు వచ్చే ఉన్నది, అది ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ప్రారంభ ఆరాధన సంఘము, సార్వత్రిక దేవుని సంఘము యెరూషలేములో పుట్టబోతుంది ఆయన మరణము తరువాత. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను వాక్యముతోను తండ్రిని ఆరాధించు కాలము. నన్ను మీరు ఆరాధించి పరలోకపు తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, వచ్చుచున్నది. నా మృత్యువు తరువాత, నా చావు తరువాత, నా సమాధి అయిపోయిన తరువాత వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయును. వచ్చేసాను నేను అప్పుడు లోకానికి, కనుక చావు మరణము పునరుద్ధానం. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. తండ్రి పనిని చేయి, తండ్రిలా కష్టపడిన వారు, తండ్రిలా శ్రమ పడిన వారు, తండ్రి తన పిల్లల కోసం ఏ విధంగా కష్టపడ్డాడో ఆ తండ్రి కలలు పండించటానికి ఆయనకు పుట్టిన పిల్లలు కూడా ఆయన అలాగే శ్రమ పడాలి. కనుక నా పిల్లను ఈరోజు ప్రపంచ చరిత్రలో ప్రారంభ శతాబ్దం తర్వాత ఈ 1900 సంవత్సరాల మధ్యకాలంలో లేని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలు, యథార్థవంతులు, ఆత్మతో సత్యముతో ఆరాధించే పిల్లలుగా నా పిల్లల్ని ఈరోజు నేను మార్చుకున్నాను. నా పిల్లలు చేస్తున్నారు, మీ అందరికీ తెలిసే నిజం. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు కన్న కలలివి. దేవుడు యథార్థవంతుడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలెను. అట్టివారే కావాలనని తండ్రి కోరుకుచున్నాడు.
ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, మనము మన తండ్రి కొరకు కష్టపడాలి. భూమి మీద అసంగం చేయడం హార్డ్ కాదు, పాట పాడడం హార్డ్ కాదు, ప్రార్థన చేయడం హార్డ్ కాదు, కూడుకోవడం హార్డ్ కాదు. నీ కష్టాన్ని దేవుని కొరకు త్యాగం చేయటం, నీ శరీరాన్ని దేవుని కొరకు అలయబెట్టడం, నీ కాలాన్ని దేవుని పిల్లల కొరకు పంచటం. వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్.